నువ్వు 2014లో ఫస్ట్ టైం ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు నీ డిక్లేర్డ్ ప్రాపర్టీస్ యాజ్ పర్ యువర్ అఫిడవిట్ 36 కోట్లు. నీకు 2000 కోట్లు సీన్ ఎక్కడ ఉంది? నీ ఊరంతా చెప్పావా? నీ వీధంతా చెప్పావా? నీ బజార్ అంతా చెప్పావా? అందరాస్తులు కలిపి నేను అడుగుతా ఉన్న క్వశ్చన్ చేసిన స్ట్రైట్గా కేసునా అని ఇదే క్వశ్చన్ వెళ్ళి అడగండి. మీరు దీనికి సమాధానం చెప్పమానండి. నేను దేనికైనా సిద్ధం. ఓకే, దేనికైనా సిద్ధం. అంటే ఆయన ఆస్తులు అమ్ముకోలేదు అంటారా? అరే నేను అడిగేది ఏంటంటే 36 కోట్లు అతను సెల్ఫ్ డిక్లేర్డ్ అఫిడవిట్ లో అతని ప్రాపర్టీస్ 2000 కోట్లు ఎలాగ వస్తాయి అంటే ఆయన మొదటి నుంచి టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఆయన చెప్తున్నది కాదండి. ఇప్పుడు అరే అప్పుడు ఎప్పుడు వచ్చాడండి అతను టీడీపీ? ప్రజారాజ్యం పట్టింది అతను. మీరు పొరపాటు పడుతున్నారు. అతను ప్రజారాజ్యం పార్టీలో అతను సస్పెండ్ చేస్తే ఒక్క తంత అంతే అతన్ని ఇక్కడికి వచ్చి పడ్డాడు. ప్రజారాజ్యం పార్టీకి ముందు ఆయన ఆయన మొహం అండి ఎప్పుడు లేడు పార్టీ. వాడు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కాదు. సింపదైజర్ అంటే అనేక మందిలో ఉంటారు, అది వేరు. నేను అడిగేది తెలుగుదేశం పార్టీ 83లో పెడితే పార్టీ మేము 60 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నామని చెప్తారు. అలాంటి వాళ్ళు కూడా విజయవాడలో ఉన్నారు సింపదైజర్స్. కాబట్టి నేను అలాంటి వాళ్ళ గురించి మాట్లాడతలా. నేను 2013లో పాదయాత్రలో కేసినేని నాని అనేవాడు ఎంపీ టికెట్ కోసం పోటీ చేస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీలో వస్తే నమ్మి అతను టికెట్ ఇస్తే 2014 వచ్చేటప్పటికే అతను నా దగ్గర డబ్బులు లేవనేసాడు కంటెస్ట్ చేసేటప్పటికే. ఆ రోజున తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి డబ్బులు బట్టి చంద్రబాబు నాయుడు గారు అండగా ఉండబట్టి ఆ రోజు పోటీ చేయగలిగాడు. మళ్ళీ 2019లో మేము అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు ఎంపీగా ఇతను ఏడుస్తున్నాడు, టికెట్ ఒప్పితే ఆత్మహత్య చేసుకుంటాడు కుటుంబంతో సహా. నాకు టికెట్ నా పరువు పోద్ది. నేను అప్పుడు ఆయనకి ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేదా పార్టీ? అప్పుడు కూడా లేదు. అప్పుడు కూడా లేకపోతే ఇలా బ్లాక్మెయిల్ చేసి పార్టీ అధిష్టానాన్ని టికెట్ తెచ్చుకుని సరే అయిపోయింది. మేము ఇచ్చాం టికెట్ ఇచ్చాం. అతను గెలిచాడు. ఓకే, గెలిచినప్పుడు పార్టీకి లాయల్గా ఉండాలి, పార్టీకి కమిట్మెంట్తో ఉండాలి. ఏ రోజు లేడు. ఎందుకు ఆయన డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు అధిష్టానం తోటి మీ ఉద్దేశం ప్రకారం? అంటే అతనికి ఒక అడమెంట్ మెంటాలిటీ, చాలా అడమెంట్గా ఉంటాడు మనిషి. ఎవరితో మింగిల్ కాలేడు, ఎవరితో కూడా కలిసి ఉండలేడు. 7 నియోజకవర్గ ఇన్ఛార్జీలతో గొడవే, 7 నియోజకవర్గాల్లో పార్టీ అందరితో గొడవే. దారుణమైన ఒక పదం వాడారు ఆయన మాటలు మీరు వినుంటారు, కుక్కలతోటి అరిపిస్తున్నారు ఆయన. వాడే పెద్ద పెంకుడు కుక్క. మిమ్మల్ని మీతో పాటు కొంతమంది చేసిన దాన్ని పెంపుడు కుక్కలు అరుస్తున్నాయి. కేసినేని నాని అనేవాడు జగన్మోహన్ రెడ్డి కోవట్టు కుక్క. వీడు వాళ్ళు వేసిన బిస్కెట్లు తిని బతికినటువంటి పెంపుడు కుక్క, కోవట్టు కుక్క. మేము రాయల్గా ఉన్నాం. ఆ రోజు నుంచి ఈరోజు 35 సంవత్సరాల నుంచి పార్టీకి కమిట్మెంటు. పార్టీలో ఓడిపోయినా నేను పార్టీలో ప్రాణాలు తీయిపోయిన నాయి మాచర్లో గుడివేళ్ళలో భయపడకుండా ఈ రోజుకి పార్టీకి రాయల్గా ఉన్నా. నీకులాగా నీచుణ్ణి కాదు, నీచపు బుద్ధి లేదు నీకు. నిన్నటి వరకు మీ పార్టీలో ఉన్నప్పుడు ఆయన గురించి ఒక్క మాట మీరు ఎవరు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడతామండి? మీతో సహా ఎవరు మాట్లాడలేదు. ఆయన పార్టీ మారిన వెంటనే నోటికి వచ్చిన మాటలు నేనేం మాట్లాడతల్లా. ఏం జరిగిందో మీకు వాస్తవాలు చెప్తున్నా. ఎందుకు మాట్లాడాలి? మేము పార్టీలో ఉన్నప్పుడు అనవసరంగా కాంట్రవర్సీ ఇష్యూస్, బ్యాంకు స్కామ్ రత్నం ఎవరు కేసు నేను నాని, దానికి ఆధారాలు ఉన్నాయా? అది చెప్తున్నా. బ్యాంకు స్కామరు, ఫైనాన్షియల్ స్కామ్ రత్నం. శ్రీరామ్ చిట్ ఫండ్స్లో ఇతను దాదాపు ఒక బస్సులకి 60 కోట్లు, నేను చెప్పింది కాదు, అతను అఫిడవిట్లో ఉంటుంది, 60 కోట్ల 40 కోట్లో ఇతనికి శ్రీరామ్ ఫైనాన్స్కి డిస్ప్యూట్ నడుస్తుంది. ఇతను ఏదైనా డ్రైవర్ల పేరు మీద, ఈట్ల పేరు మీద, పిఏల పేరు మీద బస్సులు కొనేసి అమ్మేసుకున్నాడు దొంగ వేరే నెంబర్ ప్లేట్లేసి. దాని మీద వాళ్ళు ఫైనాన్స్ కట్టలేదని మొత్తం ఇతని మీద కేసు వేశారు. ఆ కేసు ఏంటో 2014 అఫిడవిట్లోనే అతను మెన్షన్ చేశారు. చెప్పేది అండి ఒక నిమిషం కంప్లీట్ అవనండి. అతనే అఫిడవిట్లు వేసాడు మాకు, శ్రీరామ్ నాగలు ఉన్న లైబిలిటీస్లో కోర్టులో ఈ కేసు ఉందని. రెండో ఇష్యూ చెప్తా, ఎందుకు స్కామర్ అన్నానో నేను చెప్తా. అతనికి జేడ్ అనే ఒక హోటల్ ఉంది ఇక్కడ. 40 కోట్లు చేసే హోటల్ మీద 30 కోట్లు లోన్ తీసుకున్నాడు. 30 కోట్లు లోన్ తీసుకొని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో వాళ్ళు ఇప్పుడు ఎన్పిఎచ్ నోటీస్ అంటించారు హోటల్కి. ఎందుకు చేశారు అని అంటే ఇతను లోను కట్టకపోతే వాళ్ళు నోటీస్ అంటిస్తే ఇతను లీజ్ అగ్రిమెంట్ని రిజిస్టర్ చేసి బ్యాంకులకి ఎగ్గొట్టాడు. ఎగ్గొడితే వాళ్ళు తిరుగుతా ఇప్పుడు ఎన్పిఐ ఆప్షన్కి వేస్తున్నారు హోటల్, జేడ్ హోటల్.
నేను చెప్పింది వాస్తవమో కాదో నా ఎలిగేషన్స్ని క్లియర్గా ఉన్నాయి, ఐఓబిని మీరు కనుక్కోండి, శ్రీరామ్ ఫైనాన్స్ కనుక్కోండి, ఆయన అఫిడవిట్ ఒకసారి చెక్ చేయండి. రెండు వేల 2014లో ఆయన అఫిడవిట్లో ఇవన్నీ మెన్షన్ చేశారంటున్నారు కదా మీరు, మరి అలాంటి వ్యక్తికి 2019లో కూడా మీరు ఎలా టికెట్ ఇచ్చారు? అనవసరం కదండి, అతనికి ఏ అప్పులు ఉన్నాయో ఏసి అంటే అతనికి అప్పులు ఉన్నాయి. స్కామర్ అనే పెద్ద ఆరోపణ చేశారండి, మామూలు విషయం కాదు. నేను చెప్తున్నానండి అదే, ఒక ఎంపీ అనే వ్యక్తి, ఇంత పెద్ద వ్యక్తి, ఇంతమంది ప్రజాప్రతినిధిగా ఉంటూ స్కామ్ చేసిన వ్యక్తిని మీరు ఎంపీగా చేశారంటే ఎంత పెద్ద తప్పు అది? కరెక్ట్, మీరు చెప్పేది 2014లో అతను అప్పు ఉంది, కోర్టు డిస్ప్యూట్లో ఉన్నాయని అతను వేశాడు. తర్వాత మేము అక్కడ మన బాలసుబ్రహ్మణ్యం గారు ఆర్టీసీ మన ఆర్టీఓ ట్రాన్స్పోర్ట్ కమిషనర్తో ఈయన గొడవైంది. ఎందుకనంటే బస్సులు ఈయన ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టిన బస్సులు ఈయన సీజ్ చేయకపోతే అప్పుడు గొడవైంది. ఏంటని కనుక్కుంటే అప్పుడు తర్వాత చెప్పాడు ఆయన ఇవన్నీ కూడా విషయాలు, ఎప్పుడిది 2020లోనో 2021లో చెప్పాడు ఈ స్కామర్ విషయాలన్నీ కూడా. బ్యాంకుల విషయం జేడ్ హోటల్లో బ్యాంకు ఐఓబి వాళ్ళు రీసెంట్గా 2023లో నోటీసులు ఇచ్చారు. అది ఓకే, దాని గురించి కాదు. మీరు బ్యాంక్ స్కామర్ ఎప్పుడు అయ్యాడు అని అంటే మా నోటీస్కి వచ్చినప్పుడు అంశాలు మీకు చెప్తున్నా. ఎందుకు ఇచ్చారంటే 2019లో అతను అఫిడవిట్లో చూసి మేము స్కామర్ అని చెక్ డిసైడ్ చేయలేం కదా, తర్వాత కదా వాళ్ళందరూ మాకు చెప్పింది. ఓకే, మీరు ఎంతసేపు చెప్పారు విత్ ఎవిడెన్స్ అని, కానీ మీకు సంబంధించి మీ ప్రత్యర్థి ఇప్పుడు ఎవరైతే మీకు ప్రత్యర్థిగా బరిలోకి దిగారో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఒక ఆరోపణ చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు బోండా ఉమా గారు చెప్పుకుని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఎంతో చేశానని చెప్పారు, ఆయన చేసిన ఏం లేదు, మొత్తం సెటిల్మెంట్లు కబ్జాలు ఎక్కడ ఎవరు ఈయన పేరు చెప్పుకుని దందాలు చేసినా ఈయనే నేతృత్వం వహించారు. దానికి సంబంధించి ఆయన మీద ఇదిగో ఈ లిస్ట్ ఆయన ఇచ్చారు మొత్తం. దీంట్లో చూశారంటే దాదాపు 25 కేసులు, 25 కేసులు, దీంట్లో సెక్షన్ లేని సెక్షన్ అంటూ లేదు, అన్ని సెక్షన్ కింద మీ మీద కేసులు ఫైల్ చేశారు ఐపీసీలో. ఒకటి గవర్నర్పేట కృష్ణలంక, ఎస్ఆర్పేట, అదేవిధంగా నున్న, ఎస్ఎన్పురం, ఇలా ఎన్నో పోలీస్ స్టేషన్లో మీ మీద కేసులు ఫైల్ అయినట్టు ఉంది. ఉన్నాయా ఈ కేసులు లేవా? అతను మీకు ఒక పేపర్ ఇచ్చాడు, మీరు ఒక పేపర్ నా ముందు టీవీలో చూపిస్తా ఉన్నారు. అవన్నీ కూడా 1999 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న ధర్నా కేసులు, దిష్టిబొమ్మ తగలబెట్టిన కేసులు, ఆర్టీసీ బస్సులు రేట్లు పెంచినప్పుడు కేసులు, అలాగే అనేకమైనటువంటి సందర్భాల్లో ఆ కేసులయ్యి. దాంట్లో 2006 నుంచి పెట్టిన కేసుల్లో మీ చేతిలో ఉన్నాయి దాదాపు 16 కేసులు కొట్టేశారు. ఏం కేసులు అవన్నీ? కేసు అంటే ఏంటండి నాకు అర్థం కాదు. 20 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి మీద ఒక కేసు నడుస్తుందండి, మరి నా మీద నాకు ఏదన్నా జైలు శిక్ష పడాలిగా? నా మీద మీరు అన్నట్టే కోర్టులో కేసులు. ఇంకోటి పోనీ, ఓకే ఇప్పుడు బోండా ఉమా 2014-2019 ఎమ్మెల్యే,